శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం శుక్లపక్షం మంగళవారం 14 మే 2024 సప్తమి తెల్లవారుజామున 4:20 వరకు, పుషమి నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు, వర్జం రాత్రి 3:07 నుండి 4:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు, రాత్రి 11:50 నుండి 12:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు, శుభ సమయం ఉదయం 6:14 నుండి 7:57 వరకు, సాయంత్రం 6:39 నుండి 7:37 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. గౌరీదేవి అమ్మవారికి సుమంగళి పసుపుతో ఆరావళి కుంకుమతో అర్చన చెయ్యండి. పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరావళి కుంకుమ సుమంగళి పసుపు, స్వాతి హెర్బల్స్ అగరబత్తి స్టిక్స్, సిద్ధగంధం నిత్య పూజల్లో ఉపయోగించదగినవి. మేషరాశి: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభరాశి: మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. మిథున రాశి: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సింహరాశి: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువలు అవసరం. కన్యారాశి: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా మిత్రుల సహాయం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కళత్ర ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. మనోబలంతో కార్యజయం సాధిస్తారు. తులారాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వృష్టిక రాశి: కొన్ని అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి. సమస్యల నుండి బయటపడతారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ధనుస్సు రాశి: వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు తీర్పులు అనుకూలిస్తాయి. మకర రాశి: ముఖ్యమైన పనులలో తొందరపాటు వద్దు. బంధువుల సహాయ సహకారాలు అందుకుంటారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. కుంభరాశి: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహంగా ఉంటుంది. బంధుమిత్రులను కలిసి కీలక సమాచారం తెలుసుకుంటారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి: రుణాలు తీరుతాయి. నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరులను కలుసుకుంటారు.